హాయ్ వ్యూవర్స్, హాయ్ టు ఆల్ ఆఫ్ యూ. నేను మీ కోన కిషోర్ కుమార్. మనందరికీ సుపరిచితమైన తెలుగమ్మాయి అండి, తెలుగు 16 నెలల తెలుగమ్మాయి. తెలుగు హీరోయిన్స్ కొడుతున్న రోజుల్లో కూడా తన ఓన్ టాలెంట్తో ముందుకు వచ్చిన తెలుగమ్మాయి అండి అష్టాచమ్మ భార్గవ్ గారు. అష్టాచమ్మ భార్గవ్ గారు అనేసరికి మనకు వెంటనే గుర్తొచ్చే చిత్రాలు దేవదాసు, అన్నవరం, రక్ష, అత్తిలి సత్యబాబు, ఎల్కేజీ, హాలిడేస్ వంటి ఎన్నో హిట్ చిత్రాలు నటించారు. మనందరికీ సుపరిచితమైన హీరోయిన్, అష్టాచమ్మ మూవీలో చాలా ఫేమస్ అయిన హీరోయిన్ అండి. నాని గారికి సిస్టర్గా మరియు అవసరాల శ్రీనివాస్ గారికి గర్ల్ ఫ్రెండ్గా నటిస్తుంది. ఈ అమ్మాయి అనతి కాలంలోనే మరణించడం జరిగింది. తన ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ప్రవీణ్ కుమార్, నెల్లూరుకి చెందిన ప్రవీణ్ కుమార్, మనందరికీ సుపరిచితమైన గుర్రం జాషువు గారు తెలుసు కదండి. గుర్రం జాషువు గారు రాసిన గిజిగాడు, గిజిగాడు అనే ఒక నవల తెలుగులో చాలా ఫేమస్. గిజిగాడు ఎవరు రాశారని జీకే క్వశ్చన్స్లో కూడా అడుగుతారు. గుర్రం జాషువు గారు మనవడైన ప్రవీణ్ కుమార్ గారి చేతిలో ఈ అమ్మాయి దారుణంగా హత్యకు గురై చనిపోయింది. ఈ అమ్మాయిని చంపడమే కాకుండా తను కూడా స్వయంకృత అపరాధం వల్ల మరియు ఆ భయంతో తను కూడా హత్య చేసుకు ఈ అమ్మాయిని హత్య చేసి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఏదేమైనప్పటికీ మనం ఒక బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ని, ఒక మంచి మల్టీ టాలెంటెడ్ ఉన్న గర్ల్ని కోల్పోవడం జరిగింది. ఎస్పెషల్గా నేను ఇక్కడ స్ట్రెస్ చేసేది ఏంటంటే మహానటి గారు అనేసరికి మనకు వెంటనే గుర్తొచ్చేది సావిత్రి గారు అండి. సావిత్రి గారి స్వస్థలమైన గుంటూరు నుండి మళ్ళీ ఎన్నో ఆశలు, ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉండాల్సిన అమ్మాయి అష్టాచమ్మ భార్గవ్ గారు అనతి కాలంలోనే తలుపు చాలించి మంచి ఉజ్వల భవిష్యత్తు, మంచి తారాజువలాగా ముందుకెళ్ళి ఇంకా ఎన్నో పేరు ప్రఖ్యాతులు సాధిస్తుంది అనుకునే తరుణంలో ఈ అమ్మాయి చనిపోయి విఘాత జీవిగా ఉండడం ఎంతో కలిసివేసింది. డిసెంబర్ 16, 2008లో ఈ అమ్మాయి చనిపోయింది. ఇప్పటికీ ఈ అమ్మాయి పేరు మీద వరుసగా నేను ఒక కామన్ మ్యాన్గా నాకున్న స్మాల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్లో నేను ఎయిత్ డెత్ యానివర్సరీ, 9th డెత్ యానివర్సరీ, 10th డెత్ యానివర్సరీ, 11th డెత్ యానివర్సరీ, 12th డెత్ యానివర్సరీ అండి. సిన్స్ 5 ఇయర్స్ నుంచి వరుసగా నాకున్నంతలో నాకు తోచినట్టుగా అది 10 కానీ పైస కానీ మ్యాక్సిమం నీడి పీపుల్కి సర్వీసెస్ చేస్తూ ఈ అమ్మాయిని స్ఫూరించుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ అమ్మాయి గురించి మరొక వీడియోలో నేను పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. డిమానిటైజేషన్ ఉన్న ఆ రోజుల్లో కూడా వీళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి నేను ఇంటర్వ్యూ కలెక్ట్ చేశాను. ఆ వీడియోస్ మొత్తం యూట్యూబ్లో ఉంటాయి. మీరు షైన్ లైక్ స్టార్ ఇంటర్వ్యూస్ అని చూస్తే మొత్తం వీడియోస్ ఉంటాయి. కరాటి కళ్యాణ్ గారు ఇప్పుడు బిగ్ బాస్లో ఫేమస్ అయ్యారు. దానికి బిఫోర్ నేను 2017 ఆ టైంలో కరాటి కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఎస్పెషల్లీ అష్టాచమ్మ భార్గవ్ గారి గురించి ఇన్ఫర్మేషన్ రాబట్టడం జరిగింది. అవసరాల శ్రీనివాస్ గారు, కరాటి కళ్యాణ్ గారు, ఝాన్సీ గారు వీరందరినీ నేను వాళ్ళు బిజీ ఉన్న షెడ్యూల్లో కూడా ఇంటర్వ్యూస్ కలెక్ట్ చేయడం జరిగింది. ఈ వీడియోస్ మొత్తం యూట్యూబ్లో చూడొచ్చు. ఏదేమైనప్పటికీ నేను ఇక్కడ ఒకటే స్ట్రెస్ చేస్తున్నాను, ఒక మంచి మల్టీ టాలెంటెడ్ గర్ల్ మనం కోల్పోవడం చాలా దురదృష్టకరం. ఆ అమ్మాయి పేరు మీద నేను మ్యాక్సిమం ఆ అమ్మాయి డెత్ యానివర్సరీస్ రోజు 4 ఇయర్స్ నుంచి ఈ రోజుకి 5th ఇయర్ అవుతుంది మ్యాక్సిమం నీడ్ పీపుల్కి నేను సర్వీసెస్ చేస్తున్నానండి. మీకు కనుక జెన్యున్గా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షైన్ లైక్ స్టార్ ఇంటర్వ్యూస్. దిస్ ఈస్ షైనింగ్ ఆఫ్ యువర్స్ కోన కిషోర్ కుమార్ అండి. థ్యాంక్ యూ.